అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. వాళ్ళకి చెప్తున్నా, ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు? వాళ్ళే ఆ సభలో చెప్పారు, చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది, కాళ్ళకి కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని. అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి. బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి, సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది అది. ఎవరన్నా చూసారా సభ? ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది. భయం కంపడింది నాకు ఆయన మొహంలో, టెన్షన్ కంపడింది ఆయన మొహంలో. అప్పుడు అర్థమైంది, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరింది కనుకనే ఈరోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పని అయిపోయింది తల్లి. ఆ సభ చూస్తే నాకు అర్థమైంది, హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. హిస్టరీ కాదు కదా, క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం. చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరుంటాం కూడా ఖాయం. ఒక క్విట్ ప్రోకో, వైట్ కాలర్ నేరస్తుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు, ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి. ఇంకొక డైలాగ్ ఇచ్చాడండి సైకో జగన్, మాటిస్తే తగ్గేదే లేదంట. ఏం తగ్గుతాడు నాకు అర్థం. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆనాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు, ఏమైంది ఆ హామీ? ఇంకొక హామీ ఇచ్చావే, ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానో, ఏమైంది ఆ హామీ? 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానోవే, ఏమైంది ఆ హామీ? ఇంకా అదే కాదు, ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానో, ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు, ఆనాడు చెప్పాడు 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని. ఇచ్చాడా తల్లి ఆ హామీ? నిలబెట్టుకున్నాడా తల్లి ఆ హామీ? లేదు. ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్కి ప్రచారం అంటే పిచ్చి పట్టిందండి. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకి ఇచ్చిన హామీలు మొదటి 6 నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుందన్నాడు, చివరి 6 నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్2 నోటిఫికేషన్ ఇస్తాడు. నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు జగన్ ఇచ్చిన హామీల మేరకు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు. కేవలం 897 పోస్టులు ఈరోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది. దానికి దాదాపు 5 లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూశాం. అందుకే నిరుద్యోగ యువతి యువకులకు నేను హామీ